మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు మాధవి. ముందుగా హెడ్లైన్స్. 12వ వార్డు నందు కల్వర్ట్ పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి, ఈ వార్డు అభివృద్ధికి మరిన్ని నిధులు అందిస్తామంటూ హామీ. అధికారుల అహంకారానికి రోడ్డున పడ్డ కుటుంబం, రహదారికి అడ్డంగా ఉంది అంటూ హోటల్ కూల్చివేయడంతో రోధిస్తున్న వృద్ధ మహిళ. నేడు హనుమాన్ జయంతి సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తులు, స్వామివారిని దర్శించుకున్న రాజకీయ ప్రముఖులు. 12వ వార్డు నందు 3 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న కల్వర్ట్ల పనులను నేడు మున్సిపల్ చైర్మన్ ప్రారంభించారు. ఈ వార్డు అభివృద్ధికి మరిన్ని నిధులు విడుదల చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. స్థానిక 12వ వార్డు నందు నూతనంగా 3 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న డ్రైనేజీ కల్వర్టులను గుడివాడ పట్టణ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 12వ వార్డు నందు వర్షాకాలం డ్రైనేజీలు పొంగిపోయి మురికి నీరు బయటకు రావడంతో స్థానికంగా ఉన్న ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆయన తెలపడంతో, డ్రైనేజీ వ్యవస్థను శుభ్రపరిచేందుకు 3 లక్షల రూపాయలతో కల్వర్టులను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అలాగే స్థానికంగా డ్వాక్రా సంఘాలు ఎక్కువగా ఉండడంతో మహిళలు కమిటీ హాల్ కావాలని స్థానిక వార్డు కౌన్సిలర్ బాజీ భాష తెలియజేశారని, వాటికి కూడా నిధులు త్వరలోనే విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఈరోజు 12వ వార్డులో 5 కల్వర్ట్లు సుమారు 3 లక్షల రూపాయలతో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ముస్లిం సోదరులు నివసించేటటువంటి ప్రాంతంలో సిమెంట్ రోడ్లు ఉన్నప్పటికీ కూడా ఈ రోడ్ టు రోడ్ కనెక్షన్ దగ్గర గతంలో వేసినటువంటి పైప్ కల్వర్ట్లు ఉండి అవన్నీ కూడా లో లయింగ్ అయిపోయి కూడిపోయి ఎక్కడికక్కడ వర్షం పడినప్పుడు ఈ డిస్పోజబుల్ గ్లాసులు కానీ పేపర్స్ కానీ అడ్డం పడి మొత్తం నీళ్లు నిలబడిపోయేటటువంటి పరిస్థితి. మరి మా కౌన్సిలర్ గారు భాషా గారు, మరి బాజీ భాషా గారు, ఇట్లా కల్వర్ట్లు చాలా ప్రాబ్లం ఉందని చెప్పగానే మొన్న కౌన్సిల్లో ఈ 5 కల్వర్ట్లని శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు పని ప్రారంభించాం. కంటిన్యూగా కూడా వరుసగా ఈ 5 కల్వర్ట్లు కూడా నిర్మాణం చేసి ఈ ప్రాంతంలో మురుగునీరు పోయే విధంగా చర్యలు తీసుకుంటాం. అట్లాగే ఈ వార్డుకు సంబంధించి ముఖ్యంగా డ్వాక్రా సంఘాలు ఎక్కువగా ఉన్నారు మహిళలు, వాళ్ళందరికీ కూడా కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి బాజీ భాషా గారు గతం నుంచి అడుగుతూ ఉన్నారు. అట్లాగే 2 రోడ్లు, 1 ఇంపార్టెంట్ రోడ్లు పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ 3 కూడా ఈ సంవత్సరంలో వరుసగా ప్రయారిటీ ప్రకారం కౌన్సిల్కి తీసుకొచ్చి కంప్లీట్ చేస్తాం. రేపు రాబోయే కౌన్సిల్లో ఒక వార్డు కానీ కమ్యూనిటీ హాల్ కానీ ఏదో ఒకటి నిర్మాణానికి ఆమోదం పొంది మరి 5 సంవత్సరాల కాలంలో మరి మేము ఎలక్షన్కి వచ్చినప్పుడు కూడా ఇక్కడ బాజీ భాషా గారి గురించి చెప్పినప్పుడు ఆయనకు ఉన్నటువంటి మంచితనం, మరి అటువంటి వ్యక్తిని మరి అత్యధికమైనటువంటి మెజారిటీతో ఈ వార్డు ప్రజలు గెలిపించారు. మరి ఆయనకి ఆరోగ్యం బాగుండే టైంలో కూడా కౌన్సిల్ మీటింగ్ అంటే ఒక్కరోజు కూడా ఆయన రావడం మానడం. మరి వచ్చి ఈ వార్డు సమస్యల పట్ల, ఈ వార్డులో ఉండే ప్రజలు ఉన్నటువంటి సమస్యల పట్ల ఆయనకి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. తప్పనిసరిగా ఈ 5 సంవత్సరాల కాలం పూర్తి అయ్యేటప్పటికీ బాజీ భాషా గారు చెప్పినటువంటి అన్ని పనులని కూడా పూర్తిగా కంప్లీట్ చేసి ఈ వార్డులో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇటు డ్రైనేజ్ కానీ అటు మంచినీటి సౌకర్యం కానీ రోడ్లు కానీ మొత్తం క్లియర్ చేస్తామని తెలియజేస్తాం. ఈ సందర్భంగా స్థానిక వార్డు కౌన్సిలర్ భాష మాట్లాడుతూ, మొదటి నుండి తనకు అండగా ఉంటూ తన వార్డులో సమస్యలు సత్వరం పరిష్కరించేలా తనకు సహాయం చేస్తున్న మున్సిపల్ చైర్మన్ గారికి ధన్యవాదములు తెలుపుతున్నామని ఆయన తెలిపారు. అలాగే వార్డు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తూ సమస్యలు పరిష్కరిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ 12వ వార్డులో మన మున్సిపల్ మున్సిపాలిటీ ఏర్పడిన కాడి నుంచి అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తూ చైర్మన్ గారు ఈ గుడివాడలోనే ఈ వార్డుని తన వార్డుగా నేను ఉంటాను, నీకు నువ్వు చేసుకుంటా పదా ముందు అని చెప్పి నాకు వెన్ను తట్టి ప్రతి విషయంలో తను నాకు చేయూతగా ఉంటూ ప్రతి ఒక్కటి నేను ఇక్కడ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్ళిన మరుసటి రోజే వెంటనే కౌన్సిల్ సమావేశాలలో పెడతాం, ఆ సమస్యను తీర్చడం జరుగుతుంది. అట్లాగే గుడివాడలో కౌన్సిల్ ఏర్పడంగానే మొట్టమొదటి సమస్యగా యానాదుల కాలనీలో మంచినీరు సమస్య 8 సంవత్సరాల నుంచి రావడం లేదని చెప్తే వెంటనే దాన్ని క్లియర్ చేయండి అని చెప్పి వాళ్ళకి మంచినీటి సదుపాయం కలగజేశారు యానాది కాలనీ ప్రజలకి. అట్లాగే రోడ్డు మొత్తం ఇది చేయడానికి, బాగు చేయడానికి అక్కడ ఆక్రమణలకు గురై ఉంటే ఆ ఆక్రమణను తొలగిస్తమే కాకుండా వాళ్ళకి రోడ్డు ఇస్తున్నాను, మీకు మురుక్కాల ఒకటి ఇస్తున్నాను, మీరు మేము చెప్పంగానే ఆక్రమణలు తొలగించారు కాబట్టి అని అక్కడ వాళ్ళకి రోడ్డు మనకి కాలువ సదుపాయం కలిగింది. అదేవిధంగా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి చేయాల్సినవి ఉన్నాయి. అదే
మురుగునీటి కాలువలు ఇంకా రెండు రోడ్లు చేయాల్సింది ఉంది. అంతర్గత మురుగునీటి రోడ్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. అవన్నీ పూర్తి చేస్తాం. మనకి ఇక్కడ ఉన్నాయి చేయడం అన్నది చాలా ఆనందకరమైన విషయం. మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బండి శశన్న మాట్లాడుతూ, పేదవారం నివాసం ఉంటున్న అన్ని వార్డులకు అభివృద్ధి చేయడం జరుగుతుందని, అలాగే డ్రైనేజీ వ్యవస్థ వల్ల రానున్న వర్షాకాలం ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎక్కడైతే ఉంటుందో అక్కడ జనాభా ఎక్కువ ఉంటుంది. జనాభా ఎక్కువ ఉంటుంది కానీ ఏరియా మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. అందువల్ల ఉన్నటువంటి సౌకర్యాలు వాళ్ళకి సరిపోవు. అందులో భాగంగానే ఈ ప్రాంతంలో జనాభా ఎక్కువగా ఉంది, రోడ్లన్నీ ఇరుకుగా ఉన్నాయి, అదేవిధంగా డ్రైన్స్ కూడా ఇరుకుగా ఉన్నాయి. డ్రైన్స్ ఒక రోడ్డు నుంచి ఇంకొక రోడ్డుకు లింక్ లేక ఈ ప్రాంతంలో కొంత ఇబ్బందిగా ఉంది. అది వెంటనే గ్రహించేసి 5 కల్వర్ట్లు ఇచ్చారు. వీటిని ఈ 5 కల్వర్ట్లను వెంటనే క్లియర్ చేసి క్వాలిటీతో మేము కన్స్ట్రక్షన్ చేసేసి డ్రైన్ వాటర్ ఫ్రీ ఫ్లో ఉండే విధంగా చేస్తామనేసి చెప్తున్నామండి. నేడు హనుమాన్ జయంతి సందర్భంగా వీరాంజనేయ స్వామివారి జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి భారీగా భక్తులు చేరుకున్నారు. నేడు స్వామివారు పంచముఖ హనుమాన్గా భక్తులకు దర్శనమిస్తున్నారు. స్థానిక బంటిమిల్ రోడ్ నందు ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయం నందు నేడు హనుమాన్ జయంతి సందర్భంగా విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హనుమాన్ జయంతి మరియు మంగళవారం ఒకే రోజు రావడంతో స్వామివారిని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అలాగే పట్టణంలో ఉన్న ప్రముఖులు మరియు రాజకీయ నాయకులు సైతం నేడు పంచముఖ అవతారంలో దర్శనమిస్తున్న స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేత గుత్తా శ్రీరామకృష్ణ మాట్లాడుతూ, హనుమాన్ జయంతి సందర్భంగా పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఆయన తెలిపారు. స్వామివారి కృపతో అందరూ సంతోషంగా ఉండాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా బీజేపీ నేత వలపర్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, హనుమాన్ జయంతి సందర్భంగా పట్టణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలుపుతున్నామని ఆయన తెలిపారు. గురువాడ పట్టణంలో ఈ బండిమిల్ రోడ్లో ఉన్నటువంటి ఆంజనేయస్వామి గుడిలో హనుమంతి ఉత్సవాలు చక్కగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గురువాడ పట్టణానికి, గురువాడ ప్రజలకి మంచి జరగాలి, ఆ దేవుని కృప ఈ భక్తులందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ హనుమాన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ కానీ ఈవో గారు కానీ గుడి ప్రతిష్టలు పెంచడానికి ముఖ్యంగా కృషి చేస్తూ ఉన్నారు. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం ప్రధానికం, టోటల్ ప్రధానికం అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. హనుమాన్ జయంతి సందర్భంగా గుడివాడ పట్టణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. ఈ జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా మంచి ఆరోగ్యము, మంచి సంపద అన్నీ కూడా కలగాలని భారతీయ జనతా పార్టీ, గుడివాడ పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను. శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం గుడివాడలో ఉన్న ఈ ఆంజనేయ స్వామి ఈ హనుమ జయంతి సందర్భంగా 27 నుంచి 31 తారీఖు వరకు కూడా స్వామివారికి ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహింపబడుతూ ఉన్నవి. అందులో భాగంగా ఈరోజు ముఖ్యమైన హనుమ జయంతి కార్యక్రమము మంగళవారం రావటం అనేది చాలా శుభప్రదమైన రోజుగా, చాలా కాలానికి కానీ ఈ రకమైన తిథులు కలిసి మంగళవారం నాడు స్వామికి ఈ హనుమ జయంతి రావటం అనేది మన అందరి యొక్క అదృష్టంగా భావించి, ఈ యొక్క మన యొక్క హిందూ ధర్మం ఏదైతే ఉందో దీని యొక్క అందరూ కూడా ఈ స్వామిని దర్శనం చేసుకొని వారి యొక్క కృపకి పాత్ర కావాలని కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు ఈ యొక్క దాతల యొక్క సౌజన్యంతో 5,000 మంది వరకు కూడా మహా అన్నదాన కార్యక్రమము ఈ యొక్క స్వామివారి ప్రాంగణంలో నిరంభబడుతూ ఉన్నది. అలాగే 7 గంటలకి స్వామి యొక్క కళ్యాణం ఒకటి, ఇక్కడ సీతారామ కళ్యాణం ఒకటి స్వామివారికి ఈ యొక్క హనుమ జయంతి యొక్క విశేషమైన కార్యక్రమం సందర్భంగా కళ్యాణం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ 27 నుంచి 37 తారీఖు వరకు జరిగే కార్యక్రమాలకు కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున కార్యనిర్వహణాధికారులు, అలాగే ఈ యొక్క దేవాలయము ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ వారు
వీళ్ళందరూ కూడా సంయుక్తంగా దాతల సౌజన్యంతో ఈ యొక్క విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు శివల రోజు కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని తీసుకొని స్వామి యొక్క తీర్థప్రసాదాలు తీసుకొని సరించవలసిందిగా కోరుతున్నాను. 30 సంవత్సరాలుగా రోడ్డు పక్కన చిన్నపాటి హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్న కుటుంబం నేడు రోడ్డును పడింది. పట్టణ మున్సిపల్ అధికారులు నేడు హోటల్ను కూల్చివేయడంతో ఆ కుటుంబం జీవన ఉపాధి కోల్పోయింది. అధికారుల అహంకారితనంతో నేడు ఒక కుటుంబం జీవన ఉపాధి కోల్పోయింది. గుడ్మెన్పేట నందు రోడ్డు పక్కన 33 సంవత్సరాలుగా చిన్న హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్న చేవెండ లక్ష్మి కుటుంబం నేడు రోడ్డున పడింది. గుడివాడ పట్టణంలో అక్రమ కట్టడాలు కట్టుకుని వ్యాపారాలు చేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్న వారిని కదపలేని ఈ మున్సిపల్ అధికారులు కుటుంబ జీవనం కోసం రోడ్డు పక్కన చిన్నపాటి హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్న వారిపై అధికార పెత్తనం చూపిస్తున్నారు. గతంలో రోడ్డుకు అడ్డంగా లేదని చెప్పిన అధికారులు ఇప్పటికిప్పుడు ఏ విధంగా తమ హోటల్ అడ్డు వచ్చిందంటూ వారు ప్రశ్నిస్తున్నారు. స్థానికంగా ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు కావాలని తమపై కక్ష కట్టి అధికారులను పంపించారని వారు రోధిస్తున్నారు. దీనిని తొలగించాలని గతంలో అధికారులు ఒత్తిడి తీసుకురాగా కోర్టును ఆశ్రయించిన వారికి ఉపయోగం లేకుండా పోయింది. నేటి ఉదయం పోలీసులతో అక్కడికి చేరుకున్న మున్సిపల్ అధికారులు ఆ హోటల్ను కూల్చివేశారు. హృదయం లేని వారిగా అధికారులు ముసలావిడ అని కూడా చూడకుండా సామాన్లు బయటపడేసి కూల్చివేయడంతో చుట్టుపక్కల వారు సైతం అధికారుల తీరుపై మండిపడ్డారు. అక్రమ కట్టడాలు గుడివాడ పట్టణ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా అనేకముంటే నిత్యం వాటి ముందు నుండి వెళ్తున్న అధికారులు కళ్ళు మూసుకుని నడుస్తున్నట్లున్నారు. లేదా ప్రతి నెల ఆ వ్యాపారులు అధికారుల జేబులు నింపడంతో వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పేదవారిపై తమ ప్రభావాన్ని చూపించే అధికారులు నిస్వార్థంగా పనిచేసి బడాబాబులు ఆక్రమించుకుని భారీ కట్టడాలు కడుతున్న వారిపై తమ అధికారాన్ని చూపిస్తే మంచిది. మాట్లాడుతానండి బాబు, 33 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నామండి. పట్ట కొట్టేశారండి, వచ్చి చూశారు కూడానండి కమిషనర్ గారు అంతకుముందు. మీకేం పర్వాలేదమ్మా అని చెప్పని అన్నారండి. టైం అడిగినా కానీ టైం కౌన్సిలర్ గారు కమిషనర్ గారే వచ్చారండి. మీరు ఏం పర్లేదండి, మీరు ఇదిగా పన్ను కట్టుకుంటామా, ఇది కట్టుకోండి, లైసెన్స్ కట్టుకోండి, లైసెన్స్ కట్టామండి, పన్ను చేస్తానండి, పన్ను వేయలేదండి. ఏం చెప్తాం, ఈవేళ నిన్న కాదు, ఎన్నేళ్ళ నుంచి ఉన్నాం, 32 ఏళ్ళ నుంచి ఏది అడ్డు లేదు, ఇదే అడ్డు అడ్డు అంటున్నారు, ఓ హింస పెట్టేస్తున్నారు. ఇప్పుడు 6 నెలల సంవత్సరం నుంచి చేయించుకున్నాం వడ్డీ, అదిగోండి వడ్డీ చేయించుకున్నాం, తీస్తాండి కూడా ఆకోకుండా ఆ రకంగా పారేశారు. అది ఏం చెప్తాం, ఇంకా ఏం మాట్లాడతాం, ఎవరికి అడ్డు ఉంటాం మేము చెప్పండి. అది ఏం చెప్తాం, అన్ని మొత్తం ఏమున్నాయండి, ఆగుతాం తీస్తాం ఆగినట్టు కూడా ఆగలేదండి, మొత్తం పాడేశారు అలాగా. ఏం చెప్తాం ఇంకా, అది ఏం మాట్లాడతాం మేము. 2016 SSC ఫలితాలలో గుడివాడ విద్యాలయ విద్యార్థుల విజయ సింహాసనం, స్టేట్ ఫస్ట్ గ్రేడ్, 10కి 10 GPA సాధించిన విద్యార్థులు 4, ఎం మంజీర కిషోర్, పి పావని, ఎన్ జానకిరాముడు, కేఎస్ వసంత, 9.8 GPA అబ్దుల్ సోహిల్, 8 GPA పైగా సాధించిన విద్యార్థులు 72 మంది. ఇలా అత్యధిక A1 గ్రేడ్లతో SSC ఫలితాలలో విజయ శిఖరాన నిలిచింది విద్యాలయ. వివిధ పోటీ పరీక్షల్లో విద్యాలయ విద్యార్థులు బంగారు పతకాలను, స్టేట్ ర్యాంకులను కైవసం చేసుకున్నారు. స్మార్ట్ క్లాస్ రూమ్స్ ద్వారా విద్యా బోధన, LKG నుండి కంప్యూటర్ శిక్షణ, ఇంగ్లీష్ పై పట్టు సాధించేందుకు కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్, 6వ తరగతి నుండి IIT ఫౌండేషన్ మరియు ఒలింపియాడ్లకు శిక్షణ, విశాలమైన ప్లే గ్రౌండ్, దూర ప్రాంత విద్యార్థులకు బస్ సౌకర్యం, బాలబాలికలకు వేరువేరు హాస్టల్ వసతి, అడ్మిషన్లు జరుగుతున్నవి. విద్యాలయ న్యూ మీడియా టెక్ స్కూల్, రాజేంద్ర నగర్, గుడివాడ. విద్యాలయ డిగ్రీ కాలేజ్, క్రియేటింగ్ రియల్ ప్రొఫెషనల్స్. విద్యాలయ డిగ్రీ కాలేజ్ భవిష్యత్ పోటీ పరీక్షలైన ఐసెట్, గ్రూప్స్, సివిల్ సర్వీసెస్ వంటి పరీక్షల్లో విజయమే లక్ష్యంగా, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ధ్యేయంగా పటిష్టమైన విద్యా ప్రణాళికతో డిగ్రీ కోర్సులకు శిక్షణ అందిస్తుంది విద్యాలయ డిగ్రీ కాలేజ్. BSA ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ ఫలితాల్లో అన్ని కోర్సుల్లో టౌన్ ఫస్ట్.
మరియు బీకాం జనరల్ కంప్యూటర్ కోర్సుల్లో సైతం ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్ ఫలితాల్లో టౌన్ ఫస్ట్ విద్యాలయే. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఆధునిక ల్యాబొరేటరీలు, హాస్టల్ వసతి, స్కాలర్షిప్ మరియు ఫీజు రీఎంబర్స్మెంట్ సౌకర్యం కలదు. బీఎస్సీ, ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంఎస్సీఎస్, బీకాం కంప్యూటర్స్, బీకాం జనరల్ అడ్మిషన్లు జరుగుచున్నవి. వివరాలకు విద్యాలయ డిగ్రీ కాలేజ్, విద్యాలయ కాంప్లెక్స్, రాజేంద్ర నగర్, గుడివాడ. ఫోన్ 08674241339241696, సెల్ 9247448006. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేడు హనుమాన్ జయంతి సందర్భంగా వీరాంజనేయ స్వామివారి ఆలయం నందు భక్తులకు మజ్జిగ మరియు పూజా సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం తమ సంస్థ కృషి చేస్తుందని వారు తెలిపారు. నేడు హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ ధర్మ ప్రచారంలో భాగమైన సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీరాంజనేయ స్వామి ఆలయం నందు ఉచిత మజ్జిగ మరియు పూజా సామాగ్రిని భక్తులకు అందించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రచారకులు రాజేష్ మాట్లాడుతూ, నేడు హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎండతాకటికి గురి కాకుండా మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందని, అలాగే పూజకి సంబంధించిన సామాగ్రిని కూడా ఉచితంగా అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మజ్జిగ సాంబ్రాం పళ్ళ ప్యాకెట్లు పంచడమైనది. ఎందుకంటే ఈరోజు హనుమాన్ జయంతి. హనుమాన్ జయంతి అంటే ఆంజనేయ స్వామి పుట్టినరోజు కనుక ఆంజనేయ స్వామి ఎక్కువగా రామనామం జపం చేస్తూ తన బలాన్ని కూడా మర్చిపోయి ఇంకా అధిక బలవంతుడై అంజనీయపుత్రుడై అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఈరోజు యువత కూడా ఆంజనేయ స్వామిని చూసి చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా రామనామ జపం, కేవలం ఒక్క రామనామ జపమే తెలుస్తూ లంక రాముడు కూడా ముందు లంక నగరానికి వెళ్ళలేదు. ఆంజనేయ స్వామి మాత్రమే ముందు లంక నగరం వెళ్ళి సీతమ్మ జాడ చూసి తెలుసుకొని వచ్చారు. అలాగే ఈరోజు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు సంస్థ సేవా ఫౌండేషన్ ద్వారా తెలియజేస్తున్నాం. కళాకారులకు నిలవైన గుడివాడ నేడు విలవెలబోతుంది. కళాకారుల కోసం నాడు ఏర్పాటు చేసిన కైకాల కళామందిని ప్రారంభానికి నోచుకోకుండా దుమ్ము కొట్టుకుపోతుంది. దీని అభివృద్ధిలోనికి తీసుకువస్తామని చెప్తున్న మాటలను అధికారులు మర్చిపోతున్నారు. కళాకారులకు నిలయం అయిన గుడివాడ పట్టణం నేడు కళలకు వేదిక అయిన కైకల కళామందిరంను మరుగున పడేస్తున్నారు. గుడివాడ పట్టణం నుంచి ఎందరో మహానటులు నాడు సినీ రంగానికి మకుటం లేని మహారాజులుగా ఉన్నారు. సినీ ప్రపంచంలో గుడివాడకు ఉన్న స్థానం నేటికి ఎవరూ పూడ్చలేనిది అంటేనే అర్థమవుతుంది గుడివాడ పట్టణానికి ఉన్న ప్రాధాన్యత. అలాంటి గుడివాడ పట్టణం నేడు కళాకారులకు నిలయమైన కైకల సత్యనారాయణ కళామందిరం మూగబోతుంది. నాడు గుడివాడ పట్టణంలో కళాకారులకు వేదిక ఏర్పాటు చేయాలనే ఉద్దేశం సినీ నటుడు కైకల సత్యనారాయణ పలు నిధులు సేకరించి కట్టించడం జరిగింది. అనంతరం దాన్ని అభివృద్ధి చేయడానికి నిధులు విడుదల చేసిన మున్సిపల్ అధికారులు భవన నిర్మాణాన్ని చేపట్టారు. కానీ నేటికి దానిని నిరుపయోగంగా ఉంచుతున్నారు. ప్రారంభానికి నోచుకోకుండా దుమ్ము కొట్టుకుపోతూ నిరుపయోగంగా పడి ఉంది. కళాకారులకు ఉన్న కాస్త ఉపయోగం కూడా నేడు కొండ ఎక్కడంతో గుడివాడ పట్టణ కళాకారులకు వేదిక లేకుండా పోయింది. దీనికి మోక్షం కలిగించేందుకు నేడు మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాస్ నిధులు విడుదల చేయాలని కోరుతూ పై అధికారులకు వివరణ ఇవ్వడం జరిగింది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని నిరుపయోగంగా ఉన్న కళాక్షేత్రాన్ని పుష్కర పనుల నిమిత్తం ప్రారంభించి ఇక్కడికి వచ్చే వారికి సాయంత్రం సమయంలో ఆహ్లాదాన్ని ఇచ్చేలా ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. అట్లాగే కైకాల కళామందిరం అనేది మన గుడివాడకి ఎంతో ప్రతిష్టమైనది. కైకాల సత్యనారాయణ గారు మరి ఆయన పేరు మీద ఉన్నటువంటి కళామందిరానికి ఆయన చాలా కష్టపడి ఎంతోమంది టీటీడీ నుంచి, కొంతమంది ఎంపీ గారి దగ్గర నుంచి కూడా కొన్ని నిధులు ఆయన సమకూర్చారు. ఇంకా పూర్తవలసిన పని ఉంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెనింగ్ చేసేదానికి దానికి 16 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 16 లక్షల రూపాయలు పూర్తి స్థాయిలో అది వినియోగంలోకి వస్తుంది. దాని మీద కూడా మరి ఈ పుష్కరాల సందర్భంగానే అది గ్రాంట్గా ఇస్తే దాన్ని కూడా ఓపెన్ చేసి తప్పనిసరిగా పుష్కరాల టైంలో ఏదన్నా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు దాంట్లో ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కూడా నిన్న మినిస్టర్ గారి దృష్టికి, డిఎంఏ గారి దృష్టికి తీసుకెళ్ళాం. వారు చాలా సంతోషించి తప్పనిసరిగా మేము ఇస్తాం, ఇమీడియట్గా ప్రపోజల్ పంపించమన్నారు. అది కూడా ఈరోజు కమిషనర్ గారు రెడీ చేశారు, పట్టుకెళ్తా ఉన్నారు. కాబట్టి ఈ పుష్కరాలు పూర్తయ్యే లోపల ఈ పుష్కర గ్రాంట్లో వచ్చిన డబ్బులు కానీ గుడివాడ సంబంధించి నేను వరల్డ్ బ్యాంక్ బృందం గన్నవరం నియోజకవర్గంలో పర్యటించారు. ప్రజలకు ఉపయోగపడేలా ఈ పాస్ విధానాన్ని అమలు చేసేందుకు పీడిఎస్ గూడాంలు మరియు రేషన్ దుకాణాలను సందర్శించారు. నేడు ఆంధ్రకు వరల్డ్ బ్యాంక్ టీం వచ్చారు. గన్నవరం కృష్ణా జిల్లాలో ఆధార అనుసంధానంతో అమలవుతున్న ఈ పాస్ బయోమెట్రిక్ విధానంతో రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు, పెన్షన్లు, రైతులకు ఎరువులు పంపిణీ వంటివి ప్రభుత్వ కార్యాలయంలో అమలవుతున్న వాటిని ప్రపంచ బ్యాంక్ సభ్యుల బృందం ఈరోజు గన్నవరం నియోజకవర్గ పరిధిలో పర్యటించారు. పీడిఎస్ గౌడౌన్ పలు రేషన్ దుకాణాలు సందర్శించారు. ఈ పాస్ విధానంతో ప్రజలకు అనేక లాభాలు ఉంటాయని, ఈ పాస్ విధానం దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు శ్రీకారం చుట్టినట్లు వారు వెల్లడించారు.
వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. 12వ వార్డు నందు కల్వర్ట్ పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి, ఈ వార్డు అభివృద్ధికి మరిన్ని నిధులు అందిస్తామంటూ హామీ. అధికారుల అహంకారానికి రోడ్డున పడ్డ కుటుంబం, రహదారికి అడ్డంగా ఉంది అంటూ హోటల్ కూల్చివేయడంతో రోధిస్తున్న వృద్ధ మహిళ. నేడు హనుమాన్ జయంతి సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తులు, స్వామివారిని దర్శించుకున్న రాజకీయ ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.